రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి రోజు రోజుకు ఆదరణ పెరుగుతూ ఉండడంతో పాటు పార్టీలో చేరే వారి సంఖ్య కూడా ఎక్కువవుతుంది. పార్టీ విధానాల పట్ల ఆకర్షితులైన వారు, సామాజిక రాజకీయాల్లో భాగస్వామ్యం కావాలనుకున్న చాలా మంది ప్రముఖులు జనసేన పార్టీ కండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ నాయకత్వం బలపరుస్తూ ఆయన ఆధ్వర్యంలో 3 జిల్లాలకు చెందిన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు పార్టీలో చేరారు. మరికొందరు చేరడానికి సిద్ధంగా ఉన్నారు. తాజాగా విశాఖలో ఇండియన్ మాజీ క్రికెటర్, విశాఖ నుంచి ఇండియా టీంకి ప్రాతినిధ్యం వహించిన వేణుగోపాలరావు అధికారికంగా పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం విశేషం. బ్యాట్స్మెన్గా మంచి సామర్థ్యం ఉన్నా అనుకున్న స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన వేణుగోపాలరావు ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్, డెక్కన్ ఛార్జర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం క్రికెట్కు దూరంగా ఉంటున్న వేణుగోపాలరావు జనసేన పార్టీ ద్వారా రాజకీయాల్లో తన ప్రస్థానం మొదలుపెట్టడం విశేషం. ఈ సందర్భంగా వేణుగోపాలరావు జనసేన పార్టీపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, జనసేన సిద్ధాంతాలు నచ్చి ఇప్పటి వరకు రాజకీయాలంటే వ్యతిరేక భావం ఉన్న తనకి ఈ పార్టీలో సామాజిక సమస్యలపై పోరాటం చేయడంతో పాటు ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుందని భావించి పార్టీలో చేరడం జరిగిందని చెప్పారు. అలాగే ప్రజలు ఇప్పటి వరకు చూసిన రాజకీయాల నుంచి సరికొత్త రాజకీయాలు కోరుకుంటున్నారని, ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పవన్ కళ్యాణ్ ఆశాదీపంగా కనిపించారని అన్నారు. 2019 ఎన్నికల్లో జనసేన రాష్ట్రంలో గెలుపొంది అధికారంలోకి రావడం ఖాయమని వేణుగోపాలరావు చెప్పడం విశేషం. ఈ మాజీ క్రికెటర్తో పాటు ఉత్తరాంధ్ర నుంచి ఒకప్పటి పీఆర్పీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, ఒకప్పటి పెందుర్తి ఎమ్మెల్యే గడ్డి బాబ్జీ, ప్రముఖ వ్యాపారవేత్తలు పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే విజయనగరం జిల్లాకు చెందిన తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ నాయకులు జనసేనలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఉత్తరాంధ్ర నుంచి ఊహించినట్టుగానే జనసేనలోకి భారీ వరుసలు మొదలయ్యాయని రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న మాట. గోదావరి, కృష్ణా జిల్లాల్లో కూడా చాలా మంది నాయకులు, విద్యావేత్తలు, వ్యాపారులు జనసేనలో చేరేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఈ చేరికతో జనసేన ఎంతవరకు రాబోయే ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి.